జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో జగనన్న విద్యా కానుక పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ కలిసి ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపిస్తే ఇంకా చక్కగా కార్యక్రమాలు ఉంటాయి. ఇక ప్రతిపక్షం చూస్తే ప్రజలకి విమర్శ, ఈ పిల్లలకి విద్య ఇంగ్లీష్ మీడియం విద్య పెడతామంటే కూడా వాళ్ళకి ఇబ్బంది. ఈ రాష్ట్రంలో 30 లక్షల పేదలకు ఇల్లు పట్టాలు ఇస్తామంటే కూడా వారి కోర్టులో వెళ్ళినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ప్రతిపక్షం ఉన్నటువంటి విషయం. మరి ఇవన్నీ ఒక్కొక్క ప్రభుత్వం విజయవంతంగా ఉండాలంటే ప్రభుత్వ పక్షంతో పాటు పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా సహకరిస్తేనే మంచి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా తోడ్పడాలని ప్రతిపక్ష నాయకులకి తెలుగుదేశం వారికి కూడా కోరుతున్నారు. ఈవేళ మేమేం మీలాగా ఒక పార్టీ పరంగానో ఒక వ్యక్తి పరంగానో రాజకీయాల పరంగానో ఏ కార్యక్రమం చేయట్లేదు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పినటువంటి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి సహాయం జరగాలి, అందరి మేలే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పినటువంటి నాయకుడు. ప్రభుత్వం అనేది ఒకసారి అధికారం ఉన్న తర్వాత ఏ కొందరికో ప్రభుత్వం కాదు, అందరికీ ప్రభుత్వమే. ఆ విజ్ఞత ఆకుండాలి. సహాయం పొందిన తర్వాత ఒక మంచి నాయకుడికి అండగా ఉండాలన్న లక్ష్యం ప్రజల్లో ఆ భావం రావాలి.